చాలా బాగుంటుందండి జగన్ గారి పరిపాలన. ఎందుకంటే పేదలకు ఆయన అన్ని విషయాల్లో ఆదుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇళ్ల స్థలాలను ఇస్తున్నారుగా, రేపు క్రిస్మస్ కి మరి ఇళ్ల స్థలం ఇస్తామని అంటున్నారు. అది పక్కాగా ఇస్తామన్నారు కాబట్టి ప్రతి వృద్ధాప్యం పెన్షన్ కూడా బానే ఉంది. జగన్ మాత్రం ఇంకా తిరుగులేదు. ఆయన ఇప్పటికీ ఇంకా ఎప్పటికీ సీఎం ఆయనే. మా ఒపీనియన్ ఎన్ని ఎలక్షన్లు పెట్టినా జగనే గెలుస్తాడు. ఏ విధంగా అంటే నాకు వాస్తవంగా నేను ఫ్లవర్ డెకరేటర్ని, నాకు షాప్ మీద కూడా లోన్ ఇస్తున్నాడు. సో ఎందుకంటే నా ఇండివిజువల్గా నాకు చాలా హెల్ప్ చేస్తాడు జగన్, అందువల్ల చెప్పగలుగుతుంది. అది అంటే ప్రజెంట్ గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఉందో తెలియదు కదా. ఒకేసారి పెంచాలంటే ఎవరి దగ్గర ప్రభుత్వం దగ్గర అమౌంట్ ఉండాలి కదా. వెళ్ళి పెంచుదాం, వెయిట్ చేద్దాం. ఒకేసారి పెంచట్లేదంటే అది రాంగ్ అనుకోకూడదు. మనం మెల్లిగా పెంచుతారు. అది ప్రజలందరికీ నమ్మకం ఉంది. నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా వాళ్ళలో కానీ అందరూ జగన్ మీదే నమ్మకం ఉంది. ఇంక ఎవరు వచ్చినా కూడా ప్రజలకి న్యాయం చేయరు. అది ఎందుకు జరగట్లేదు మేడం? అభివృద్ధి పనులు ఏం జరగట్లేదు? అన్నీ ఒకేసారి జరగవు మేడం. ఒకదాని వెనక ఒకదాని వెనక జరుగుతాయి అన్నమాట. నేను రాజధాని రైతుని, నేను పూలింగ్ భూమి ఇచ్చిన రైతుని. నేను ఏం చెప్పమంటారు చెప్పము. రైతులుగా మాకు మా పరిస్థితి ఆలోచించండి. రాజధాని రైతులమే, డైలీ ధర్నా చేసే వ్యక్తులమే మేము. ఇక ఆయన పరిపాలన జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేనంత విధంగా ఉంది. అసలు నోట్లోంచి మాటలు రావట్లా మాకు ఆయన పరిపాలన గురించి. ఎందుకంటే మూడు రాజధానులు అన్నాడు. ఏంటి మూడు రాజధానులు అన్నాడు? ఒక రాజధాని కావద్దంట మనకి. మరి ఒక్క రాజధానికే ఇంత చేసి రైతుల దగ్గర 30,000 ఎకరాల భూమి తీసుకొని వాళ్ళని ఇచ్చేసి వాళ్ళ నాన్న అవస్థలు పెట్టి వాళ్ళని ఏడుపులకి గురి చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని మరణించే విధంగా ఇప్పుడు 100 మంది చచ్చిపోయారు అక్కడ. వాళ్ళకి ఆ రకంగా హింసించి కూరించి వాళ్ళని కొట్టించి పోలీసులతో ఆడవాళ్ళని బూట్లతో తన్నిచ్చి ఈ రకంగా చేశాడు. ఆయన పరిపాలన గురించి చెప్పాలంటే ఇంకా నోటమైన మాటలే రావట్లేదు నాకైతే. ఎందుకంటే నేను ఓటేసిన వ్యక్తిగా ఆయనకి నాకు అసలు మాటలే రావట్లేదు ఆయనకి. ఎందుకంటే భగవంతుడు ఎందుకు నా చేత ఓటేపిచ్చాడా అని బాధపడే విధంగా చేశాడనమాట మమ్మల్ని. చంద్రబాబు గారు మూడు రాజధానులు కాదు, ఒక రాజధాని అని చెప్పి మనకి ప్రపంచంలో మన మేటి రాజధాని మనం ఒక ఉన్న 5 రాజధానుల్లో మంది కూడా ఒకటిగా ఉండాలనేటువంటి విధంగా ఆయన చేస్తే మేము ఈయన కుర్రోడు యువకుడు ఇంకా మనసు చాలా వేగంగా పరిగెత్తిద్ది అనే ఉద్దేశంతో మేము వేగంగా పరిగెత్తి గుద్దాం ఓట్లు. అందులో నేను ఒకడిని. ఏంటి దానికి మమ్మల్ని బాగా చేశాడు, మా మెడకాయల్ని కోసి పడేశాడు. అయితే సాగుకుండా జీవోత్సవాలు బతుకుతున్నాం మేము అక్కడ, ఆల్రెడీ చచ్చిపోయాం. అది ఆయన చేసిన పరిపాలన విధానం అలా ఉందన్నమాట. మూడు రాజధానులు అంటే ఒక చోట ఉద్యోగం చేయాల్సిన వ్యక్తి 3 చోట్ల పెళ్లిళ్ళు చేసుకొని 3 చోట్ల కాపురాలు పెట్టి ఏంటి 3 చోట్ల తిరగాల. అది ఆయన ప్రతిపాదన. శభాష్ అసలు నెంబర్ 1. ఇంకా దానికి ఎదురేలేదు ఆయన పరిపాలనకి. చెవటా కూడా మాటలు రావట్లకి అంత బాగా పరిపాలిస్తున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.